ఇక్కడ కూడా మనం పిల్లలకి కొన్ని పాయింట్స్ ఇస్తాం, లైక్ డబ్బులు ఇవ్వాలని లేదు, మనం ఏదైనా పప్పులు కానీ స్టోన్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. బ్యాంక్లో సేవింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేయర్స్లో 2 ప్లేయర్స్ ఉన్నారనుకోండి, 2 ప్లేయర్స్లో ఒక్కొక్క ప్లేయర్కి 10 పాయింట్స్, 10 టోకన్స్ కానీ 10 స్టోన్స్ కానీ ఇచ్చేద్దాం. ఇచ్చి డై ఇస్తాం, డైస్ ఉంటాయి కదా, డైస్ ఇచ్చి వేపిస్తాం. వేపించినప్పుడు ఏదో ఒక నెంబర్ వస్తుంది, ఇక్కడ 6 వచ్చింది. సరే, సార్ చెప్పినట్లు 6 వచ్చింది, కార్వెన్ దగ్గరకు వచ్చింది. సో ఆ టోకన్ని తీసుకొని వాళ్ళు కార్వెన్ దగ్గరికి వస్తారు. కార్వెన్ దగ్గర 6 ఉన్నప్పుడు అక్కడ అటామిక్ నెంబర్ ఏంటి, దాని నేమ్ అనేది క్లారిటీ వస్తుంది పిల్లకి. దాని తర్వాత వాళ్ళు క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది వన్ మోర్. అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే +4 -2 నెంబర్లు ఉంటాయి, విచ్ ఇండికేట్స్ ఆక్సిడేషన్ స్టేట్. అది టీచర్లందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, బట్ పిల్లలకి ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. మినిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేది పిల్లలకి ఒక క్లారిటీ రావాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ +4 ఉంది. సో మనం నార్మల్గా మనం మ్యాథ్స్ రూపంలో అయినా వేరే రూపంలో ప్లస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, యాడ్ అయింది అనుకుంటాం. బట్ ఇక్కడ రివర్స్లో ఉంటుంది కాబట్టి పిల్లలకి ఒక క్లారిటీ రావాలి. సో +4 అంటే అక్కడ 4 ఎలక్ట్రాన్స్ అనేది, 4 రూపీస్ అనేది లాస్ అయిపోయింది దగ్గర నుంచి. సో వాళ్ళ దగ్గర ఉన్న 10 రూపీస్లో 4 రూపీస్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేయాలి. ఇట్ ఇండికేట్స్ అంటే వాళ్ళు ఒకవేళ కార్బన్ వచ్చిందంటే దాని ఒక మినిమం బ్యాలెన్స్, లైక్ దాని ఆక్సిడేషన్ స్టేట్ ఏమంటే +4 అంటే 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది అనేది ఒక క్లారిటీ పిల్లలకి వస్తుంది. ఒకవేళ మైనస్ సో మ్యాక్సిమం ఇక్కడ చూడండి, సల్ఫర్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఇవి -3లో ఉంది. -3 సో -3 అన్నప్పుడు ప్లస్, సో వాళ్ళు ఎంజాయ్ అవుతూ ఇక్కడ బ్యాంక్లో నుంచి 3 తీసుకుంటారు. సో అక్కడ గెయినింగ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్లియర్గా తెలుస్తాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ టెక్నీషియం కానీ యాక్టీనియం దగ్గర ఒక లైన్లు ఉన్నాయి సరౌండింగ్లో, దాన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేసి పిల్లలకు ఒక క్లారిటీ తెప్పడానికి అనమాట. సో వాళ్ళు ఈ గేమ్కి ముందు ఒక బ్రీఫ్గా చదువుకుని రావాల్సి ఉంటుంది, అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి అసలు ఇంతకీ అనేసి. సో ఇక్కడికి వచ్చినప్పుడు సో దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది పిల్లలు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎఫ్ బ్లాక్కి వచ్చినప్పుడు మోస్ట్లీ సైంటిస్ట్ నేమ్లు, ప్లానెట్ నేమ్స్, ప్లేస్ నేమ్స్, సింథటిక్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్, ప్లేస్ నేమ్స్, ప్లానెట్ నేమ్స్తోనే ఫిల్ అయి ఉంటుంది. సో ఆ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా పిల్లలకి క్లియర్గా వస్తుంది ఈ గేమ్ ద్వారా. అండ్ వన్ మోర్ రూల్ ఏమంటే, ఒకవేళ పిల్లలు ఫ్లోలో వస్తూ ఉన్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు కదా అని నెక్స్ట్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. అంటే ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు క్లియర్గా ప్రతి ఒక్క ఎలిమెంట్ని నేర్చుకొని వస్తారు కిందకి. సో ఇది ఒక పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్, ఇది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, హీట్ అవుతూ ఉంది. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు రోజు వర్కింగ్, సో ఏ లైటింగ్ ఏదైనా రావడానికి. సో ఇప్పుడు ఇంకా వర్క్ కాలేదు కాబట్టి మనం ఏం చేసినా ఇక్కడ లైటింగ్స్ రావట్లేదు. ఇందాకేదో వచ్చిందమ్మా ఫస్ట్, వెరీ బిగినింగ్ వచ్చింది, వెరీ బిగినింగ్ వచ్చింది, అదిగోండి. ఓకే ఫస్ట్ ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రీన్ ఇచ్చారు, మెటల్ ఆయిడ్స్. సో అది మెటల్ రూపంలోనే ఉంటుంది, నాన్ మెటల్స్లో ఉంటాయి అని, నాన్ మెటల్స్. ఇవి క్యాలోజెన్స్. సో ఇది ఇంకా వర్కింగ్లో ఉన్నట్టు అన్ని వచ్చినాయి, అందరికి వచ్చాయండి. బాగుందండి ల్యాబ్లో నాలుగైదు ఐటమ్లైనా చక్కగా.